அன்ஸ்டாப்பபிள். அது அனுக்கோக்கொண்டா கவுக்கினி వెలిగిన ఒక తారచువ. మా డిస్కషన్స్లో ఎవరు చేస్తే నెక్స్ట్ టాక్ షో ఎవరు చేస్తే బాగుంటుందని ఒక డిస్కషన్ వచ్చింది. మేమందరం జూమ్ కాల్లో మాట్లాడుకుంటున్నాం. మాట్లాడుకుంటుండగా మనాళ్ళందరూ ఎవరు చేస్తే బాగుంటుంది అంటే రకరకాల పేర్లు రోల్ అయినాయి. నేను బాలకృష్ణ గారు చేస్తే బాగుంటుంది అని అన్నాను. అంటే ఆయన చేస్తారా అన్నారు. నేను బాలకృష్ణ గారు నేను ఫోన్ చేస్తే తీస్తారా అది నాకు తెలుసు. ఇఫ్ ఈజ్ నాట్ ఇన్ షూట్ ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే బ్రదర్ ఎక్కడా ఎలా ఉన్నారన్నారు. మీరు ఎక్కడున్నారు? ఈజ్ అన్ అవుట్డోర్ షూటింగ్లే అన్నారు. షూటింగ్ చిన్న బ్రేక్ ఉంది, ఏంటి ఇలా చేశారు అని. మీరు ఆహా చూస్తుంటారా? చూస్తుంటానే. ఆ మధ్య సమంత టాక్ షో చేశారు కదా, చూసారా మీరు? చూశాను, బాగుంది అని. అటువంటి టాక్ షో మీరు చేస్తే బాగుంటుంది, మన ఆహా టీమ్ని మీ దగ్గర పంపిస్తాను, అసలు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు ఒకసారి అని. నేను సోమవారం వస్తున్నాను, సోమవారం పంపించు. సో ఆయన ఎంత ప్రాంప్ట్ అంటే సోమవారం ఆయన ఫోన్ చేసి ఎన్నింటికి వస్తున్నారు వాళ్ళు అని అడిగారు. 11 o'clock వస్తున్నారు. తిరిగి వాళ్ళు 1 o'clockకి ఆయన కాన్సెప్ట్ విన్నారు, బాగుందన్నారు, చేస్తానన్నారు, మీతో చెప్పమన్నారు అని వచ్చారు. ఆయన దగ్గర ఎంత స్ట్రైట్గా ఉంటుందంటే ఇట్లా అడగగానే అట్లా వెళ్ళి ఒక నో నాన్సెన్స్ ఒక దీంట్లో ఆయనకి ఇది చేస్తే బాగుంటుంది అని అనిపించింది. దాన్ని ఒప్పుకొని చేశారు. మాకు అర్థం కాలేదు, మేమే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాం. అంత ఈజీగా ఒప్పేసుకున్నారన్న ఒప్పుకున్నారు. తర్వాత ఆయన టపాసులు అంటాడు కదా,